ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం ఒక టేస్టీ గారెలు చూద్దామండి. అవి ఏంటంటే చిట్టి గారెలు. ఇవి ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి. మనం చాలా టేస్టీగా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కప్పు మినపగుళ్ళను తీసుకొని ఈ మినపగుళ్ళని ఒక 2 నుంచి 3 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినపగుళ్ళ మొత్తాన్ని మనం ఒక మిక్సర్ జార్ లోకి వితౌట్ వాటర్ యాడ్ చేసేద్దాము. మినపగుళ్ళని యాడ్ చేసుకున్నాక దీంట్లోకి 1 స్పూను బియ్యం పిండిని యాడ్ చేసుకున్నామండి. ఈ బియ్యం పిండి వల్ల మనకి గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను జీలకర్ర, ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకున్నాము. అలానే చాలా అంటే చాలా కొంచెం, అంటే మనం 2-3 స్పూన్స్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పిండి మనకి గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసేసుకుందాము. మనకి పిండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 1/2 కప్పు. మీరు కారం తక్కువ తినేటట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు. అలాగే కరివేపాకు 2-3 రెమ్మలు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇంకొకసారి నీట్ గా మిక్స్ చేసేసుకున్నాము. చూసారా, మనకి పిండి మొత్తం మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని దాంట్లోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం మనకి బాగా హీట్ అయ్యేలాగా చూడాలండి. మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఒక అడుగు కాగితం తీసేసుకొని దీనికి వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేయాలి. అప్లై చేశాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వడ బ్యాటర్ ని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని గారెల పిండిని ఇలాగా ఒత్తేసుకోవాలండి. ఇప్పుడు ఈ గారెల్ని మనం కేర్ఫుల్ గా ఆయిల్ లోకి డ్రాప్ చేసాం. ఇలాగే చిట్టి చిట్టి గారెలు మనకి ఎన్నైతే కావాలో అన్నిటినీ ఎట్ టైం చేసేసుకుందామండి. మీకు కనుక పిండి తీసుకునేటప్పుడు పిండి చేతికి అంటుకుంటుంది అనుకుంటే దాన్ని వాటర్ లోకి ముంచేసుకొని చేతిని మళ్ళీ మీరు వడల్ని ఒత్తేసుకోవచ్చు. మనం ఈ గారెల్ని తిప్పుకుంటూ చేసుకోవాలండి. చూసారా, మనకి చిన్న చిన్న గారెలు చాలా బాగా వచ్చాయి. ఈ గారెలన్నింటినీ మనం మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. మనకి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోని ఎక్సెస్ ఆయిల్ అంతటినీ తీసేసేసి మనం వేరొక ప్లేట్ లోకి పెట్టేసుకుందాము. ఇలా మనకి ఎన్నైతే చిట్టి గారెలు కావాలో అన్ని చిట్టి గారెల్ని మనం ప్రిపేర్ చేసేసుకుందాము. మనకి టేస్టీ టేస్టీ వేడి వేడి చిట్టి గారెలు రెడీ అయిపోయినాయండి. దీంట్లోకి కారపొడి, అల్లం చట్నీ, అలాగే కోకోనట్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్ని బాగా తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి. కంపల్సరీ మీకు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. చూసారా, మనకి పైనంతా క్రిస్పీగా ఉంది, అలానే లోపల కూడా మనకి చాలా నీట్గా కుక్ అయిపోయింది. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ గారెల్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.